హేమంత్ గారు ఉన్నట్లయితే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వారు వస్తుండగా మనందరం చప్పటి కొడతాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్యాడ్రంట్ ఉంటుంది, కానీ అది ఎవరు బయటకు తీయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఒక అడుగు ముందు వేస్తే 1000 అడుగులు ముందుకేస్తాయి. అలాంటిది ఎవరి ఇంటి కోసం కాదు, ఎవరి స్వలాభం కోసం కాదు, మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధించుకోవడానికి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఈ యొక్క వేదిక, ఈ వేదిక మీద మనం ఈ వేదికను ఏర్పాటు చేసుకొని మన కష్టాలన్నీ బయటికి తెలియజేయడానికి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని నేను కోరి ఈరోజు ఏంటంటే మనం ఈ వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నాం. అందువల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ వివరించలేము, చెప్పలేము. రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు, పాయింట్స్ మ్యాన్స్ అయితే నిండి, అలాగే ట్రాక్ మ్యాన్స్ అయితే నిండి, ఎన్నో రకాలైన సేవలు అందిస్తుంది. అయినా గుర్తింపు లేదు. ఎవరికి గుర్తింపు అంటే ఆఫీసులో పనిచేసిన వాళ్ళకి అవార్డు, రివార్డు, అలాగే వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉన్న వాళ్ళకి రకరకాలైన ప్రమోషన్స్. ఇవన్నీ ఎంతకాలం ఇంకా జరుగుతాయి ఈ అన్యాయం? ఈ అన్యాయాల కాలంలోనే మనం ఉండిపోతామా, మగ్గిపోతామా? మనం ఏమైనా ముందుకి అడిగేసి మనకి జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదిరించలేమా అనే ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ఏంటంటే మనం వేదిక తర్వాత ముఖ్యంగా సింగిల్ పర్సన్ పెట్రోలింగ్ విషయంలో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి కనీసం అంటే ఒక 2 కిలోమీటర్లు నడిస్తే ఎంతో కష్టమైపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. అలాంటిది 4 కిలోమీటర్లు ఒక దగ్గర అయితే, ఒక దగ్గర 5 కిలోమీటర్లు అయితే, ఒక దగ్గర 20 కిలోమీటర్లు కూడా నడిపించే రోజులు ఉన్నాయి. ఈ మ్యాన్ అయితేనేమి, నైట్ పెట్రోల్ మ్యాన్ అయితేనేమి, ఒకసారి 16 to 20 కిలోమీటర్లు రాత్రి పగలు 4 సార్లు బీట్ కరెక్ట్గా లేకపోయినా, ఒక 5 నిమిషాలు లేట్ అయినా వాళ్ళకి ఛార్జ్ షీట్ ఇష్యూ చేస్తున్నారు. అంటే భయభ్రాంతులకు గురి చేసి ఎంతకాలం పని చేయిస్తారో అర్థమవడం లేదు. మెయిన్ ఏంటంటే ప్రేమగా దీనికి ఏంటి, మన సెక్షన్ ఏ విధంగా పనిచేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు అని అడ్మినిస్ట్రేషన్ కూడా ఏమీ గుర్తించట్లేదు. అందువల్ల దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని కొంత పైకి తీసుకెళ్ళి మా యొక్క కష్టాలు, సాధక బాధకాలు అన్నీ కూడా బయట పంపించి మా యొక్క కష్టాలన్నీ తెలుస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఇక్కడ ఈఆర్ఎంయు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ గారు మన మేరయ్య గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు, వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు ఎంతో కాలం నుండి మన వాళ్ళు ఐఆర్ఎంయు యూనియన్ అని స్థాపించి లాస్ట్కి మన ఈరోజు ఏంటంటే ఈ యొక్క సమయ సందర్భం బట్టి ఈ ఐఆర్ఎంయు ప్లస్ ఆర్కేపిఏ ఆర్కేటీఏ బ్లాక్ మెయింటెనెన్స్ అసోసియేషన్ కలిపి ముందుకు అడుగులు వేయబోతుందని ఈ అందరికీ సభామూర్తిగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. పాల్గొన్నా మన బ్లాక్ మెయింటెనెన్స్ అండ్ పాయింట్స్ పడే కష్టాలు, బాధలు, అలాగే మన మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. మనసుకుంటున్నా అందరికీ కూడా సభకు వచ్చిన పెద్దలకు అలాగే చిన్నలకు నా నమస్కారం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా అన్యాయం జరుగుతుంది. అన్నిటికంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా ట్రాక్ మెయింటెనెన్స్ విషయంలో సింగిల్ పర్సన్తో నైట్ పెట్రోల్ చేస్తున్నారు. దాని విషయంలో నేను ఎన్నోసార్లు సీఎం గారికి కానీ, డిఆర్ఎం గారికి కానీ ఎన్నోసార్లు, అలాగే రైల్వేలేం దగ్గర నేను ధర్నా కూడా ఏర్పాటు చేశాను. ఆ ధర్నా ద్వారా జిఎం గారికి కూడా మా యొక్క కష్టాలు అయినా సరే ఎలాంటి విధంగా కాదు. అందువల్ల ఏం చేయాలో మేము రాజకీయ పదంలో ఆలోచిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన పరిస్థితి చూస్తుంటే మాకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూనే వస్తున్నాయి. దానివల్ల మేము ఏమీ సాధించలేకపోతున్నాం.
మా పాయింట్స్ మా సోదరులతో ఈరోజు మేము కలిసి ఎందుకంటే రెండు కలిస్తేనే ఏదైనా సాధించాం. దానివల్ల నా విషయంలో చూస్తే చాలామంది నేను వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత చాలామంది ఆకస్మిక మరణాలు జరిగాయి. అది ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి, ఏ కారణం చేత జరుగుతున్నాయి అని ఏ ఆఫీసర్ కూడా అక్కడ వచ్చి ఆ సిచ్యువేషన్ మీద మాట్లాడే దాఖలాలు లేవు. యూనియన్లు కూడా మాట్లాడే దాఖలాలు కూడా లేవు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఓన్లీ సబ్స్క్రిప్షన్ కావాలి, ఓన్లీ చందాలు కట్టేస్తే సరిపోతుంది. ఎలక్షన్ సమయంలో మాత్రం ఎన్పిఎస్ అంటారు, ఎజెండా తెస్తారు. ఆ ఎన్పిఎస్ తెచ్చింది ఎవరు, ఎవరి వాళ్ళు వచ్చింది? ఈరోజు రికగ్నైజ్డ్ బలమైన రికగ్నైజ్డ్ యూనియన్స్ ఉన్నాయి. ఆ రికగ్నైజ్డ్ యూనియన్స్ సరే ఒకవేళ వాళ్ళు కానీ ఒప్పుకోకపోతే ఎలాంటిది కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుకు అడిగాయి. అలాంటి రికగ్నైజ్డ్ యూనియన్స్ కానీ ఈరోజు బలైపోతున్నాం. అందువల్ల అందరూ కూడా కన్ను తెరిచి చక్కగా ఆలోచించి ముందుకు అడిగేయాలని భావితరాలు ఎన్నో రకాలుగా ఎన్నో యుగాలుగా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు కానీ ఏమీ కుదరట్లేదు. మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇండియన్ రైల్ మధ్య దూర ప్రశ్న ఈరోజు ప్రధానంగా ప్రజల యొక్క భద్రత, రైల్వే ప్రయాణికుల యొక్క భద్రతని ప్రధాన వేసుకొని ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది, అదేవిధంగా సిగ్నల్ పాయింట్స్మెన్ అసోసియేషన్ సిబ్బంది వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు భద్రత లోపించి ఈరోజు చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ సమస్యలు ఉంటా ఉంటే చాలా దారుణమైన సమస్యలు. పెట్రోల్కి ఇద్దరు ఉండాల్సింది ఒకరిని పంపించడం, అక్కడ స్నేక్స్ ఇతర జంతువులు అక్కడ ప్రధానమైన సమస్యలన్నింటినీ కూడా సంవత్సరాల తరబడి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దానికి కారణం ఏంటంటే మ్యాన్ పవర్